గుడ్ మార్నింగ్. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. చిత్తూరు జిల్లా పాకాల దగ్గర ఏర్పాటైన వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ కళాశాలలో TV5 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మొట్టమొదటి కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ సంబంధించిన దృశ్యాలు అవి. ఇన్ఫ్యాక్ట్ మా కెమెరా టీం ఇంకా ఇక్కడికి చేరుకోకపోవడం వలన దృశ్యాలు కొద్దిగా మాత్రం అందుబాటులో ఉన్న కొద్ది దృశ్యాలు మాత్రం ఇక్కడ ప్రదర్శించగలుగుతున్నాం, డిస్ప్లే చేయగలుగుతున్నాం. సో చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో అద్భుతమైన కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఫ్యాకల్టీని ఏర్పాటు చేశారు కందిబేళ్ల చంద్రశేఖర్ నాయుడు. ఒక తపస్సులాగా ఆయన చేస్తున్న యజ్ఞం నిజంగా అభినందనీయం అంటే చిన్న మాటే జోహార్లు ఆయన ప్రయత్నానికి. సో ఈజ్ ఎ గ్రేట్ గాయ్, ఒక సెయింట్ లాగా ఆయనకి మ్యారేజ్ కూడా చేసుకోలేదు ఆయన, కేవలం కాలేజ్ మాత్రం ఆయన జీవితం. సో అందులో వచ్చే ప్రతి రూపాయిని మళ్ళీ కళాశాలకి కళాశాల అభివృద్ధి కోసమే వెచ్చిస్తున్న ఏకైక బహుశా వ్యక్తి ఏమో. సో కందిబేళ్ల చంద్రశేఖర్ నాయుడు గారి వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇన్ఫ్యాక్ట్ ఆయన దృశ్యాలు కూడా మనకు ఇక్కడ అందుబాటులో లేవు. ఆయన కూడా చూపించాలి, చూపించి తీరాలి. అటువంటి వ్యక్తుల్ని మనం తరచుగా కలుసుకొని జీవితాలు ధన్యం చేసుకుంటూ ఉండాలి. సో అలాగే మరొక ముఖ్యమైన అంశం ప్రస్తావించుకోవాల్సింది అక్కడ ఉన్న విద్యార్థులు. ఇన్ఫ్యాక్ట్ ఒక మారుమూల ప్రాంతంలో చదివే విద్యార్థుల గురించి మనకు కొద్దిగా చిన్న చూపు ఉంటుంది కదా, అంటే ఏం తెలుస్తుంది వీళ్ళకి, వీళ్ళు ఇగ్నోర్డ్గా ఉంటారు, రూరల్ పీపుల్ అనే ఒక భ్రమ కానీ ఏదైనా ఉంటే ఎవరికైనా అది అక్కడికి వెళితే పటాపంచలు అవుతుంది. ఎంతటి జెమ్స్ లాంటి స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్, జాబ్ సస్టైనబిలిటీ, మెకట్రానిక్స్ ఇలాంటి అంశాలన్నింటినీ వాళ్ళు అడుగుతుంటే చాలా ముచ్చటగా అనిపించింది. దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అర్బన్ స్టూడెంట్ ఇక్కడ హైదరాబాదో లేకపోతే మరొక బెంగళూరు లేకపోతే మరొక ఢిల్లీలోనో ఉన్న విద్యార్థులకు వీళ్ళు ఎంత మాత్రం తీసిపోరు. కాబట్టి ప్రాంగణ నియామకాలు, క్యాంపస్ రిక్రూట్మెంట్స్కి ఇటువంటి కాలేజెస్కి తప్పనిసరిగా కంపెనీస్ వెళ్ళి తీరాల్సిందే. అదర్వైజ్ యువర్ మిస్సింగ్ ఏ ది బెస్ట్ ఆఫ్ ది టాలెంట్ గైస్, కార్పొరేట్ గైస్కి చెప్పదలుచుకున్న అంశం ఇది. అలాగే TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం కర్టెన్ రైజర్ ఈ 14th రోజు అంటే శనివారం సాయంత్రం 7 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇండస్ట్రీకి చెందిన, ఇది నిజంగా ఒక గ్రేట్ ఇనిషియేటివ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ మేము మీడియా పార్ట్నర్గా TV5 జాయిన్ కావడం కూడా మాకు కూడా గర్వకారణం. ఇటువంటి ప్రోగ్రామ్ ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ రాలేదండి. సో దీన్ని మనం ఫస్ట్ టైం టేకప్ చేసింది TV5. ఎప్పటికప్పుడు ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడంలో ముందంజలో ఉంటుందని మీ అందరికీ తెలిసిందే. సో కాలేజ్ కనెక్ట్ కర్టనైజర్ ప్రోగ్రామ్ 14th రోజు జరగబోతుంది. ఇక ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్తాం. ఎవరైనా ఇంజనీరింగ్ కళాశాలకి ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని మీ క్యాంపస్లో, ఎందుకంటే ఇండస్ట్రీ హేమహేమీలు అందరినీ క్యాంపస్కి పట్టుకొచ్చి అక్కడ మేము ఆ కళాశాలలో ఈ హేమహేమీలతో విద్యార్థులకు ఇంట్రాక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. సో అది ఒక గ్రేట్ ఇనిషియేటివ్. కాలేజ్ ఎవరికైతే ఆసక్తి ఉంటుందో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం తమ కళాశాలలో నిర్వహించాలని వాళ్ళు మాకు కాల్ చేస్తే వీల్ డెఫినెట్లీ కండక్ట్ ది ప్రోగ్రామ్ దేర్. సో కాలేజ్ కూడా ఇది ఒక విన్నపం, ప్రత్యేకించి ఇంజనీరింగ్ కళాశాలకి. ఇక మన మార్కెట్స్ విషయానికి వెళ్దాం. గ్లోబల్ మార్కెట్స్ ఈ మార్నింగ్ పాజిటివ్గా ఉన్నాయి, ఎక్సెప్టింగ్ 1 or 2 మార్కెట్స్ లైక్ చైనా లాంటివి చిన్న చిన్న నష్టాలు తప్పితే ఓవరాల్గా పాజిటివ్ సెంటిమెంట్, ట్రేడ్ కొనసాగుతుంది. ట్రేడ్ వార్ ఉధృతం అవుతున్నా కూడా లాస్ట్ నైట్ ఆఫ్ కోర్స్ US మార్కెట్స్ నష్టాలతో ముగిసాయి, కానీ ఏషియన్ మార్కెట్స్ ఆ క్యూస్ తీసుకోకుండా ఈ మార్నింగ్ ఫ్రెష్గా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మన SGX నిఫ్టీ అయితే 10,981, ఆల్మోస్ట్ మళ్ళీ 11,000 మార్క్ని వాళ్ళ ట్రేడ్లో మనం చూడబోతున్నామా? మేబీ, ఎందుకంటే ప్రస్తుతానికి బుల్స్ నియంత్రణలోనే మార్కెట్స్ ఉన్నాయి. అలాగే $80 వెళుతోంది అనుకున్న బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు $74 పడిపోయింది. నిన్న ఆల్మోస్ట్ 7% పతనమైంది క్రూడ్ ప్రైస్. ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏ వెరీ హ్యూజ్ పాజిటివ్ క్యూ. సో అందువల్ల మన మార్కెట్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనది కన్స్యూమింగ్ ఎకానమీ. సో మనలాంటి ఒక ఆయిల్ కన్స్యూమింగ్ ఎకానమీకి ఇంపోర్ట్స్ బిల్ తగ్గితే మ్యాక్రో పిక్చర్ చాలా డిఫరెంట్గా మారిపోతూ ఉంటుంది. సో అందువల్లనే మనం లాస్ట్ టైం మనం 2017లో చూసినా లేకపోతే 16లో చూసిన బుల్ మార్కెట్స్కి ప్రధాన కారణం క్రూడ్ ప్రైసెస్ పడిపోవడమే. సో అది ఇప్పుడు మళ్ళీ క్రూడ్ ప్రైసెస్ తగ్గడం అనేది కూడా మనకు సంబంధించిన పాజిటివ్ డెవలప్మెంట్. అండ్ ఇక బుల్స్ ఇప్పుడు బెల్జియం టీమ్ లాగా దూసుకు వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. సో మేబీ క్రూడ్ ప్రైసెస్ మరింత వీక్ అయితే మార్కెట్ స్ట్రాంగ్గా ఉంటాయి. అయితే
మార్కెట్స్ నేరగా ఉన్నాయి. ఇక్కడ ఇండెక్స్ మాత్రమే పెరుగుతోంది, మిడ్ క్యాప్స్ ఇంకా పార్టిసిపేట్ చేయటం లేదు. మిడ్ క్యాప్స్ ఆర్ ఇన్ఫాక్ట్ అండర్ సమ్ సెల్లింగ్ ప్రెషర్ స్టిల్. కాబట్టి హెల్దీ మార్కెట్లో లేము మనం. ఒక స్క్యూర్డ్ మార్కెట్ అంటే ఇండెక్స్లు పెరుగుతున్నాయి, ఓన్లీ రిలయన్స్ టీసీఎస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఆర్ ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ పెరుగుతున్నాయి. నిన్న కూడా మనం చూస్తే టీసీఎస్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ 28.5 points టు నిఫ్టీ, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ 11 points అండ్ ఇన్ఫోసిస్. బట్ మిగతా స్టాక్స్ అన్నీ కూడా నష్టాలతో ముగిసాయి. కాబట్టి కొన్ని స్టాక్స్లో మాత్రమే మనకు సెలెక్టివ్గా ఎఫ్ఐఐ బయింగ్ జరుగుతుంది. నిన్న టీసీఎస్లో ఫర్ ఇన్స్టాన్స్ ఆల్మోస్ట్ 2000 crores వర్త్ డెలివరీ బయింగ్ జరిగింది. ఎవరు కొన్నారు? ఎఫ్ఐఎస్ కొన్నారు. అందుకనే మనకు జూన్ 23rd అనుకుంటాను తర్వాత మొట్టమొదటిసారిగా ఎఫ్ఐఎస్ ఒక నెట్ బయింగ్ ఫిగర్ కనిపించింది మనకు 636 crores. ఇందులో టీసీఎస్తే ప్రధాన పాత్ర. సో ఒక స్క్యూర్డ్ మార్కెట్స్లో మనం ఉన్నాం అనేది పదే పదే అనుకుంటుంది. అండ్ నిఫ్టీ బ్యాంక్ సంబంధించి ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ మనకు ఆల్ టైమ్ హైస్ మనకు ఒకసారి చూస్తే సెన్సెక్స్ ఈజ్ నౌ జస్ట్ 0.5% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. అలాగే నిఫ్టీ కూడా 2% మాత్రమే దూరంలో ఉంది ఆల్ టైమ్ హైకి. అండ్ నిఫ్టీ బ్యాంక్ 3% దూరంలో ఉంది న్యూ హైకి. సో ఇలా అన్ని ఇండెక్స్ అన్ని కూడా ఒక స్ట్రాంగ్గా యాజ్ ఇఫ్ వీఆర్ ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ బుల్ మార్కెట్ అన్నట్లుగా పెరుగుతున్న టైం ఇది. బట్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అండ్ మరొక అంశం కూడా ప్రస్తావించుకోవాలి, వీఆర్ అవుట్ పర్ఫార్మింగ్ ఆల్ ది గ్లోబల్ మార్కెట్స్. ఈ ఏడాదిలో మనం ఇప్పటిదాకా చూస్తే సెన్సెక్స్ 7.3% పెరిగింది, నిఫ్టీ 4.9% పెరిగింది, వేరాజ్ ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ ఈజ్ ఇన్ నెగిటివ్ జోన్. కాబట్టి ఇండియన్ మార్కెట్స్ ఎందుకు ఈ కొంత ఎగ్జూబరెన్స్ ఉంది, ఎస్పెషల్లీ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ట్రేడ్ వార్. ఈ ట్రేడ్ వార్లో చైనాకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఒక మలేషియాకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఆర్ సింగపూర్కి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే దర్ ఆల్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎక్స్పోర్ట్ డిపెండెంట్ కంట్రీస్, మనం అలా కాదు, మనం కన్జ్యూమింగ్ ఎకానమీ ఇందాక అనుకున్నాం. కాబట్టి ఒక సేఫ్ హ్యావెన్గా ఇండియాని ట్రీట్ చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఎఫ్ఐఎస్ కూడా తమ యాటిట్యూడ్ని మార్చుకునే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏవైతే బాగా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి అనుకుంటున్నామో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వాటిలో ఎక్కడైనా అవకాశాలు ఉన్నాయా అనేది వెతుక్కోవాలి. అదర్వైజ్ ఈ సంవత్సరానికి సంబంధించి మాత్రం ఓన్లీ లార్జ్ క్యాప్స్ విల్ అవుట్ పర్ఫామ్. ఇది మనం తిరుపతి వర్క్షాప్ నుంచి పదే పదే బలగుద్ది మరీ చెప్పుకుంటున్న అంశం. కాబట్టి ఒక 1 to 2 years ఉద్దేశంతో మిడ్ స్మాల్ క్యాప్స్లో మంచి అవకాశాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ ఐడెంటిఫైయింగ్ గుడ్ స్క్రిప్ట్స్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఇటువంటి వ్యూతో ఉన్నారు ఈ మార్నింగ్ మనకి ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే ఒక మంచి పాజిటివ్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. సో కొద్దిగా అయితే మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్ జోన్ అయితే ఎంటర్ అవుతున్నాయని ఇంతకుముందు వసతి గారు చెప్పినట్టు ఎఫ్ఐఎస్ నిన్న ఆల్మోస్ట్ బయింగ్ జరిగిందండి, మోస్ట్ ఆఫ్ ద మీన్ టీసీఎస్ డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రిజల్ట్స్ ఆఫ్ సూపర్ అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ మనకి ఏదైతే స్టార్టింగ్ ఉందో అనే పాజిటివ్ నోట్ స్టార్ట్ అయిందని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే అంత పెద్ద మార్కెట్ క్యాప్, అంత పెద్ద ఈక్విటీ బేస్ ఉన్న కంపెనీలో 6% నిన్న ర్యాలీ చూస్తే ఇట్స్ అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు అండి, విచ్ షోస్ ది ఆప్టిమిజం. సో ఓన్లీ సింగిల్ థింగ్ ఏంటంటే మనం ఎర్నింగ్ సపోర్ట్ చేస్తే దట్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేది ఈజీగా గెటబుల్ అనేది మనం చెప్పుకోవచ్చు అండి. ఇంతకుముందు వసంత్ గారు చెప్పినట్టు కూడా గ్లోబల్ మార్కెట్స్ లో అరౌండ్ ద వరల్డ్ చూసుకున్నా కూడా మనది స్టిల్ అవుట్ పర్ఫార్మింగ్ అండి. వాల్యుయేషన్ పరంగా కూడా వీఆర్ స్టిల్ రిచ్ బికాస్ ఓన్లీ ఫ్రంట్ అండి ఎర్నింగ్స్ ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అక్కడ ఇంకా ఇంకా బఫర్ ఉంది కాబట్టి మనకు కొద్దిగా పాజిటివ్గా కనబడుతున్నాయి అండి అందుకనే. సో ఒకటి ఏంటంటే మనం మైక్రో ఫ్రంట్ లో గ్లోబల్ ఫ్రంట్ లో కొద్దిగా ప్రెజర్ కనబడినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయిల్ విచ్ ఇస్ స్టెబిలైజింగ్ నౌ అండ్ దెన్ రూపీ డిప్రిసియేషన్ కొద్దిగా ఐ థింక్ ఇట్ విల్ సెటిల్ డౌన్. మనకు కొద్దిగా వీ హావ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ దట్ వన్. ట్రేడ్ వార్స్ లో కూడా ఐ డోంట్ థింక్ వీల్ బి అ బిగర్ లూజర్, బట్ దెన్ ఏంటంటే కొద్దిగా నెగిటివిటీ వస్తుందన్న టైప్ లో ఈ 3 పాయింట్లు కొద్దిగా డిఫరెన్స్ మనకి ఏంటంటే ప్రెజర్ క్రియేట్ చేసినా కూడా లోకల్ పాయింట్స్ లో కూడా కొద్దిగా ఎలక్షన్స్ అనేది మనకి షార్ట్ టర్మ్ లో ఉన్నా కూడా ప్రెజర్ క్రియేట్ చేసినా కూడా బట్ ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మాక్రో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం పాజిటివ్ గా ఉన్నామండి. సో మనం జీఎఫ్సీఎఫ్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏదైతే అంటామో, ప్రైవేట్ క్యాపెక్స్ ఏదైతే అంటామో, దే ఆర్ పికింగ్ అప్ అండి. లాస్ట్ 6 months చూస్తుంటే కూడా కంటిన్యూస్ గా పిక్ అవుతూ వస్తున్నాయి. దాంతోపాటు మ్యానుఫాక్చరింగ్ సెక్టర్, ఐఐపీ నెంబర్స్, బీట్ వాట్ ఎవర్ నెంబర్ యూఆర్ లుకింగ్ ఫర్ అని పాజిటివ్ జోన్ లో ఎంటర్ అయ్యాయండి, విచ్ షోస్ దట్ వీఆర్ రెడీ అండ్ వీ నో వీఆర్ రెడీ టు ఫైర్ ఆల్ సిలిండర్స్. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఏంటంటే దే అవుట్ పర్ఫార్మ్ ఫర్ దిస్ ఇయర్ డెఫినెట్లీ. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం ఇట్ విల్ బి సమ్ టైమ్ బిఫోర్ దే గెట్ ఇన్ టు ద పిక్చర్ అండి, ఎందుకంటే దే ఆర్ లైక్ యూనో సెకండ్ లెగ్ ఆఫ్ రికవరీలో ఇలాంటి స్టాక్స్ అని ఎంటర్ అవుతాయి. సో ఇట్ విల్ బి సమ్ టైమ్. సో మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. బట్ యూనో ఒకటి ఆటో అండ్ ఆటో ఆన్సరీ అయితే డెఫినెట్లీ పాజిటివ్ గా కనబడుతుంది మిడ్ క్యాప్ కూడా. సో వాళ్ళు లాస్ట్ 8 మంత్స్ లో చూసుకుంటే, ఇయర్ టు డేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 10,500 crores క్యాపెక్స్ ఎక్స్పాన్షన్ జరిగిందండి. సో అక్రాస్ ద సెక్టర్ అక్రాస్ ద సెగ్మెంట్స్ సబ్ సెగ్మెంట్స్ ఏదైతే అనుకుంటామో, బీట్ ఫోర్జింగ్స్ కానివ్వండి అండ్
సీటింగ్స్ కానివ్వండి, వీటన్నిటి ఆటో కాంపోనెంట్స్ లో ఆల్మోస్ట్ 10,500 crores కెపెక్స్ ఇన్వెస్ట్మెంట్ జరిగిందని, విచ్ షోస్ దట్ ఇదంటే డిస్పైట్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ షిఫ్ట్ ఇవన్నీ కాకుండా కూడా జిఎస్టీ ఎలక్ట్రికల్ వెహికల్ షిఫ్ట్ బిఎస్6 నామ్స్ ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఆల్మోస్ట్ 10,500 crores అంటే ఇట్స్ అ బిగ్ నెంబర్ ఫర్ దట్ ఇండస్ట్రీ. సో ఇట్ షోస్ దట్ ఆప్టిమిజం ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా వీ హావ్ టు బి పేషెంట్, మార్కెట్స్ ఆర్ నాట్ ఫేవరింగ్ మీడియం స్మాల్ క్యాప్స్ అండి. కాకపోతే ఏంటంటే ఐ థింక్ దిస్ ద రైట్ టైమ్ టు పిక్ దెమ్. ఒకవేళ 2-3 లెవెల్స్ లో మంచి కంపెనీస్ పిక్ చేసుకుంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ మచ్ బెటర్ అని. సో ట్రేడర్స్ ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు? ట్రేడింగ్ పరంగా అంటే మార్కెట్స్ మళ్ళీ ఈ రోజు ఒక గ్యాప్ అప్ చూసాం. నిన్న రోజు చాలా వరకు అన్ని మార్కెట్స్ వీక్ను కూడా మందే ఎంత కొంత అంటే అవుట్ పర్ఫామ్ చేసిన మార్కెట్ అనుకోవచ్చు. మళ్ళీ ఈ రోజు ఇంకొక గ్యాప్ అప్ చూస్తున్నాము. అయితే ఈ గ్యాప్ అప్ లో మనకి రీసెంట్ హై స్వైప్ వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సిస్టమ్ లో మనం చూసాము షార్ట్స్ అనేది అంటే లాస్ట్ ఒక 2-3 నెలలుగా ఒక నెగిటివ్ సెంటిమెంట్ కారణంగా అటు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ స్టాక్ ఫ్యూచర్స్ లో బాగా షార్ట్స్ ఉన్నాయి. అవి కవరింగ్ మనం చూస్తున్నాము. కాబట్టి ఇంకా మార్కెట్స్ అనేది పెరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇండెక్స్ స్టాక్స్ లో కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ లో ఎవరి డిప్ లో కూడా బయింగ్ వెళ్ళొచ్చు. అయితే ఈ రోజు కొంచెం హైయర్ లెవెల్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా రావచ్చు 10,980 ఆ లెవెల్స్ లో. కాబట్టి కొంచెం ఆ లెవెల్ కి వచ్చినప్పుడు ఫ్రెష్ ఎంట్రీస్ అంటే ఫ్రెష్ బయింగ్ కాకుండా ఈ రీసెంట్ గా ఎవరైతే ఫ్యూచర్స్ లో గానీ షార్ట్ టర్మ్ కోసం పొజిషన్ తీసుకున్నారో వాళ్ళు ఒకసారి కొన్ని కౌంటర్స్ లో బాగా అంటే బాగా పెరిగిన వాటిలో ఒకసారి ప్రాఫిట్స్ తీసుకోమని చెప్తాను. లైక్ రిలయన్స్ ఒకటి ఇటువంటి వాటి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. బట్ ఏదైనా కూడా బయింగ్ వెళ్లాలనుకుంటే మాత్రం ఎల్ఎన్టీ ఫైనాన్స్ ని ఎవరి డిప్ లో కూడా బయింగ్ వెళ్ళమంటాను. పొజిషన్ ట్రేడింగ్ పరంగా 162-164 దాకా పెరగవచ్చు. తర్వాత ఈ రోజు ఇంట్రాడే కి ఏషియన్ పెయింట్స్ ని ఎవరి డిప్ లో కూడా బై చేయమంటాను. 1376-1380 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఏషియన్ పెయింట్స్ లో ఉంది. 1355 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. తర్వాత ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఒకటి రీసెంట్ గా లాస్ట్ 2-3 నెలలుగా బాగా వీక్ అయింది. అయితే ఈ లెవెల్లో కొంచెం దీనికి 1060-1050 దగ్గర కొంచెం సపోర్ట్స్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీనికి కూడా ఎవరి డిప్ లో కూడా ఇంటర్డే పరంగా బయింగ్ వెళ్ళమంటాను. 1090-1096 ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే ఎక్కువగా మనకి మెటల్ చెందిన స్టాక్స్ నిన్న కూడా చూసాం మార్కెట్ ఒకవైపు పెరుగుతూ ఉంటే అవి న్యూ లోస్ కి ఈ మధ్య కాల ప్లోస్ కి వస్తున్నాయి. కాబట్టి మెటల్ స్టాక్స్ లో ఎవరైతే లాంగ్ ఉన్నారో వాళ్ళు ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఈవెన్ లాస్ట్ నైట్ కూడా బాగా మెటల్స్ బేస్ మెటల్స్ బాగా కరెక్ట్ అయినాయి. కాబట్టి ఈ రోజు గ్యాప్ అప్ వచ్చినా కూడా పెద్దగా సస్టైన్ కాకపోవచ్చు. కాబట్టి మెటల్స్ ని షార్ట్ టర్మ్ ట్రేడర్స్ పొజిషన్ ట్రేడర్స్ సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఇంకొక స్టాక్ అశోక్ లైలాండ్ కూడా మళ్ళీ కన్సాలేషన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. దీన్ని కూడా ఎవరి డిప్ లో కూడా బై చెప్తాను. ఇది 142-144 దాకా పెరగవచ్చు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు కొంచెం నేను ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్బీఐ వీక్ అయినాయి. అయితే ఈ రోజు కొంచెం బ్యాంక్ నిఫ్టీలో కూడా మళ్ళీ ఒక చిన్న ర్యాలీ కూడా రావచ్చు. దాన్ని కూడా ఎవరి డిప్ లో బై అని చెప్తాను. ఓవరాల్ గా మార్కెట్స్ మాత్రం స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు మాత్రం కొంచెం హైయర్ లెవెల్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఐటీ కంపెనీస్ మరి ముఖ్యంగా ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. ఎన్ఐటీ గానీ టెక్ మహీంద్రా ఈ రెండు కూడా ఇంట్రాడే పరంగా షార్ట్స్ చేసుకుని చెప్తానండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకోవాల్సిన సమయం. చిన్న విరామం తర్వాత ఆ పని చేద్దాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ పాజిటివ్ గా ఓపెన్ కాబోతున్నాయి. ప్రధాన కారణం బ్రెంట్ క్రూడ్ బాగా తగ్గింది. లాస్ట్ నైట్ ఆల్మోస్ట్ 7% తగ్గింది. $78 నుంచి $74 కి వచ్చేసింది. కాబట్టి మార్కెట్స్ దీన్ని పాజిటివ్ గా తీసుకుని ట్రేడ్ కాబోతున్నాయి. అండ్ దీనికి రకరకాల కారణాలు, సౌదీ నుంచి ప్రొడక్షన్ అవుట్పుట్ పెరగడం, లిబియా మరొక ఆయిల్ కంట్రీ, సో లిబియా కూడా ప్రొడక్షన్ ని అక్కడ ఏవైతే కన్సర్న్స్ ఇంతకుముందు ఉన్నాయో అవి ఇప్పుడు తొలగిపోయాయి. సో ఇదంతా కూడా పాజిటివ్, క్రూడ్ ప్రైసెస్ తగ్గడానికి ప్రధాన కారణం. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ మంగళగిరి నుంచి కృష్ణ. హలో, అడగండి కృష్ణ. క్యాప్లిన్ పాయింట్ కొందాం అనుకుంటున్నారు, ఏంటి ఎందుకు రీజన్ ఏంటి? ప్రైస్ బాగా తగ్గిందని అంతేనా? కంపెనీ గురించి స్టడీ చేశారా? బాగుంది అని ఫండమెంటల్స్ బాగా చూసారా, అబ్జర్వ్ చేశారా? బాగానే ఉన్నాయి. ఏం బాగుంది చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి. అదేనండి, మీరు రేట్ ఒక్కటి చెప్తున్నారు,
రేటే చూస్తున్నారు, రేట్ కాదు కదా అసలు స్టోరీ ఏంటి, కంపెనీ ఫండమెంటలీ మంచి కంపెనీ అని కాదా, అది మాకు తెలిస్తే మీకు ఎందుకు ఫోన్ చేస్తా ఉంటారా? సో ఏంటి పరిస్థితి క్యాప్టెన్ పాయింట్? అండి క్యాప్టెన్ పాయింట్ మీరు తీసుకోవచ్చు. అంటే మీరు ఏంటంటే ఇది బాగా మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అని తర్వాత స్ప్లిట్ అయింది. ఓకే చిన్న సైజ్ కంపెనీ, ఫార్మా స్టాక్స్ ఇప్పుడే మనకి ట్రెండ్ లోకి వచ్చాయి. ప్రైస్ పరంగా కూడా మనకి అంటే టైంలో బాగా ఎక్స్పెన్సివ్, రీసెంట్ కరెక్షన్ తర్వాత కొంచెం ఇది కూడా మళ్ళీ నార్మల్ గా వచ్చిందండి. అయితే మిగతా అన్ని ఫార్మా కంపెనీస్ లాస్ట్ 2-3 quarters రిజల్ట్ చాలా దారుణంగా ఉన్నాయి, బట్ దీనికి మాత్రం పర్లేదండి, బాగానే ఉన్నాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే క్యాప్టెన్ పాయింట్ బై చేసుకోవచ్చు. అయితే మిడ్ క్యాప్ లో ఎప్పుడు కూడా ఏంటంటే మనకి రిస్క్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా సైడ్ వేస్ లో ఉంది. ఓవరాల్ లాంగ్ టర్మ్ అయితే ఒక 2 years ఉద్దేశం ఉంటే మీరు కొనుక్కోమని చెప్తాను. సో యాక్చువల్ ఏం చేస్తుంది ఈ కంపెనీ అనేది మాకు కూడా సరిగ్గా తెలియదు. ఏదో ఫార్మా కంపెనీ, మేము కూడా ప్రైసే చూస్తున్నాం అంతే. కాబట్టి ఫండమెంటల్లీ దీనికి సంబంధించి కొద్దిగా హోంవర్క్ చేయండి. మీరు డెఫినెట్లీ బాగుంది అని అనుకుంటేనే దెన్ యూ గో ఫర్ ఇట్. డోంట్ జస్ట్ లుక్ ఎట్ ది ప్రైస్ అండి. ప్రైస్ ఈజ్ ఆల్వేస్ నాట్ రిఫ్లెక్టింగ్ ది వాల్యూ. తర్వాత కాలం అజయ్ హైదరాబాద్ నుంచి. హలో. హలో సార్. అడగండి అజయ్. సార్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో 27 rupees కి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్ కొన్నాను. 20,000 షేర్ కొన్నాను. ఏదండి? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి. సో 20,000 షేర్స్ కొన్నాను. అయితే ఇప్పుడు వచ్చేసరికి దాని ప్రైస్ 12.4 అలా పడిపోయిందండి. సో ఏం చేయమంటారు, అది ఉంచమంటారా లేకపోతే అంటే అమ్మేయమంటారా? పోయి ఆ బ్యాంక్ ఎందుకున్నారండి? తెలియక తీసుకున్నానండి. అది కూడా అన్ని షేర్లు తెలియక, ఇప్పుడు తెలియక తీసుకుంటే 500 shares తీసుకుంటాం, లేకపోతే 1,000 shares తీసుకుంటాం. 20,000 shares కొన్నారంటే ఏదో ఒకటి అంశం ఉండాలి కదా దానికి బ్యాంకింగ్ గా. అంటే బ్యాంక్ గవర్నమెంట్ సెక్టర్ కదా అని చెప్పేసి తీసుకున్నాం సార్. సో అది తర్వాత చూస్తే బ్యాంక్ లో ఇలా అన్ని నీరవ్ మోడీ దగ్గర నుంచి అన్ని ఇలా ఫ్రాడ్స్ అని బయటపడి తర్వాత షేర్ వాల్యూ అన్ని పడిపోయింది. ఓకే, సో నీరవ్ మోడీ ఈజ్ ది విలన్ ఇక్కడ, అంతే కదా, మనం కాదు. సో జాగ్రత్తగా ఉండాలండి. అంత పెద్ద మొత్తాలు కమిట్ చేసేటప్పుడు నెవర్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. చెప్తాం కదా ఎప్పుడు అదే కదా అనుకునేది. సో కొద్దిగా డైవర్సిఫై చేయాలి. ఒకవేళ పిఎస్యూ బ్యాంక్సే కొనాలనుకున్నాడు, ముందు క్వాలిటీ బ్యాంక్ కొనాలి. ఏంటి? ఎస్బీఐ. తర్వాత మేబీ మన కర్మ కలిపి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఆ రోజుల్లో బాగానే ఉంది, నీరవ్ మోడీ రాకముందు. సో అది కొనేవాళ్ళం. అది కొనుక్కుండా మీరు పోయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొన్నారు. సో ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా రికవర్? నాట్ గుడ్ డెసిషన్ ఎట్ ఆల్ అండి. మీరు అట్లీస్ట్ దాంట్లో హాఫ్ అమౌంట్ తీసుకెళ్లి హెచ్డిఎఫ్సి లో పెట్టేసినా కూడా ఈ పార్టీ మీరు అంత లాస్ తీసుకోవాలి కదా. అంటే హాఫ్ అమౌంట్ ఇందులో లాస్ వచ్చింది, అందులో ప్రాఫిట్ వచ్చింది. సో అంత పెద్ద మొత్తం పెడుతున్నప్పుడు కొద్దిగా డైవర్సిఫై చేయాలండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యూజ్ చేసుకోవడమే ఫస్ట్ థింగ్, ఇట్స్ రాంగ్ డెసిషన్. ఒకవేళ తీసుకున్నా కూడా మేబీ ఫ్రంట్ లైన్ లో మేబీ ఎస్బీఐ తీసుకోవచ్చు అండి. కాకపోతే ఇలాంటి స్టాక్స్ మీ ప్రైస్ అయితే ఇప్పట్లో రాకపోవచ్చు అండి. మేబీ న్యూస్ బేస్డ్ ర్యాలీ, ఏదైనా గవర్నమెంట్ ఇన్ఫ్యూజన్ ఆ డైవెస్ట్మెంట్ ఇట్లాంటి న్యూస్ వస్తే తప్ప ఏదైనా ర్యాలీ రాకపోవచ్చు. సో నా సజెషన్ అయితే కొద్దిగా ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. ఒక హాఫ్ ద పొజిషన్ అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. కాకపోతే మిగతా ఆ పొజిషన్ ఏదైనా ర్యాలీస్ లో మేబీ మీ ప్రైస్ వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు. బికాస్ ఇట్స్ అ బిగర్ క్వాంటిటీ. మీరు ఇంత పెద్ద క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ మచ్ టు సే. కాకపోతే ఏంటంటే ఇంతకంటే హాఫ్ అయ్యే ముందు కొద్దిగా హాఫ్ ఎగ్జిట్ అవ్వండి. అండ్ మిగతా ఆ పొజిషన్ మేబీ న్యూస్ బేస్డ్ ఏదైనా ర్యాలీ వస్తే మేబీ మీ ప్రైస్ రావచ్చు, అంతే. సో ఇంకా మంచి కంపెనీలు ఐడెంటిఫై చేయండి అజయ్. ఐడెంటిఫై చేసి ఇందులో వచ్చిన నష్టాన్ని ఆ కంపెనీలో వచ్చే రిటర్న్స్ తో కొంతవరకైనా కాంపెన్సేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మాచర్ల నుంచి ప్రసాద్. హలో ప్రశాంత్ గారు, నమస్కారం సార్. నమస్తే అండి. టాటా ఎలక్సీ షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చు? టాటా ఎలక్సీ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. షార్ట్ టర్మ్ ఎందుకు? షార్ట్ టర్మ్ కోసం ఈ కంపెనీని ఐడెంటిఫై చేశారు. ప్రైస్ ఏమైనా అట్రాక్టివ్ ఉందా? అవును సార్, టాటా ఎలక్సీ పరిస్థితి ఏంటి? కానీ షార్ట్ టర్మ్ కి బాగా అంటే 52-week హైక్ టచ్ అవుతుందండి. ఒక విధంగా చూడాలంటే 52-week హైక్ వెళ్ళి ఇంకా ఫర్దర్ గా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇన్ని రోజులు ఐటీ కంపెనీస్ అవుట్ పర్ఫామ్ చేశాయి. అంటే మార్కెట్ వీక్ ఉన్న టైంలో అవి బాగున్నాయి. ఇప్పుడు మార్కెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ప్లస్ రిజల్ట్ కూడా మనకి ఐటీ కంపెనీస్ లో రిజల్ట్ కూడా మనకి టీసీఎస్ వచ్చింది, మళ్ళీ ఇన్ఫోసిస్ కూడా ఉంది. కాబట్టి ఈ లెవెల్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఐటీ కంపెనీస్ లో రావచ్చు అండి. మరోవైపు రూపీస్ స్ట్రెంత్ అని కూడా కావచ్చు, ఎందుకంటే మళ్ళీ ఎఫ్ఐఎస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు. సో నా ఉద్దేశం ప్రకారం ఈ లెవెల్ అంటే బాగా పెరిగిందండి. కాబట్టి ఈ లెవెల్ వద్దు, మీరు కరెక్షన్స్ లో కొనుక్కోండి, అది కూడా ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోండి. షార్ట్ టర్మ్ కి అయితే మాత్రం కొంచెం 1500 ఆ లెవెల్ క్లోజర్ గా 50-20 ఆ లెవెల్ లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కన్సాలిడేషన్ ఉండే అవకాశం కొంచెం కింద కూడా రావచ్చు. ఈ లెవెల్ అయితే వద్దండి, బాగా కరెక్ట్ అయినప్పుడు లాంగ్ టర్మ్ కూడా కొనుక్కోవచ్చు, షార్ట్ టర్మ్ కి అయితే వద్దు. తర్వాత గారు హైదరాబాద్ నుంచి రత్న. హలో,
మిందా ఇండస్ట్రీస్ ఆర్ టీసీఎస్? అదేంటి అలా ఎలా సజెస్ట్ చేస్తారు చెప్పండి? టీసీఎస్ ఏమో ఐటీ రంగానికి చెందిన కంపెనీ చెప్పడానికి ఆయా రంగాల్లో బాగా పనిచేస్తున్న కంపెనీస్ అండి. సో మీ ఓటు దేనికి, మిందాకా టీసీఎస్ గా? సో మీరు టూ వేస్ అండి, మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఒకవేళ ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ అని అనుకుంటే ఐ వుడ్ గో విత్ టీసీఎస్ అండి. మీరు జస్ట్ వన్ టు టూ ఇయర్స్ అని అనుకుంటే ఐ వుడ్ గో విత్ మిండా ఇండస్ట్రీస్. కాకపోతే ఒకటంటే రెండు కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అండి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. సో ఒక టూ టు త్రీ ప్రైస్ పాయింట్స్ ఎంటర్ అవ్వమని చెప్తాను. ఒక సింగిల్ పాయింట్ లో అయితే డెఫినెట్లీ నో అండి, ఎందుకంటే రెండు స్టాక్స్ కూడా మంచి పాజిటివ్ గా కనబడుతున్నాయి, మంచి రిజల్ట్స్ ఇస్తూ వస్తున్నాయి, వాల్యుయేషన్ పరంగా మార్కెట్ లీడర్స్ ఆల్మోస్ట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో రెండు ట్రై చేయొచ్చు. ఒకవేళ ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ టీసీఎస్, ఒకవేళ టూ ఇయర్స్ అని అనుకుంటే మిండా ఇండస్ట్రీస్, కాకపోతే ఏంటంటే సింగిల్ పాయింట్ లో ఉన్నామంటే టూ టు త్రీ ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్లీ ఎంటర్ అవ్వమంటారు. ఓకే, సో రెండు కూడా బాగా పెరిగాయండి ఈ మధ్య. టీసీఎస్ ఎస్పెషల్ రిజల్ట్స్ తర్వాత నిన్న అద్భుతంగా అద్భుతమైన రిజల్ట్, అద్భుతమైన ప్రైస్ మూమెంట్ కూడా నిన్న మోర్ దాన్ 5% గెయిన్ నేను ఒక రోజునే టీసీఎస్ లో చూసాం. సో ఒక ఒక రిజల్ట్ ఆ తేడా మొత్తానికి కారణం అవుతుంది, ఒక మంచి రిజల్ట్ లేదా బ్యాడ్ రిజల్ట్ కూడా. సో అందుకనే రిజల్ట్ సీజన్లో కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండండి, ఏ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఏ కంపెనీ చేయడం లేదనే అంశాన్ని. మరో చిన్న విరామం, విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ కొనసాగుతాయి. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ పాజిటివ్ గా ఉన్నాయి, రూపీ కూడా డాలర్ తో 1000 మార్క్ కనిపిస్తుంది మనకు. నిఫ్టీకి సంబంధించి ప్రీ ఓపెనింగ్ లో 11010 పాయింట్స్ దగ్గర ప్రస్తుతం 62 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సో ఇవాల్టి ట్రేడ్ లో మనం నిఫ్టీకి సంబంధించి 11000 మార్క్ చూడబోతున్నాం. అయితే మిడ్ క్యాప్స్ కూడా ఇదే ఊపు కనపరుస్తాయా లేదా అన్నది ఆసక్తికరమైన అంశం. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు, వైజాగ్ నుంచి శ్రీనివాస్. హలో సార్, నమస్తే. నమస్తే అండి, అడగండి. సార్ మొన్న విశాఖపట్నంలో పెట్టేటప్పుడు నేను రాలేకపోయాను, సారీ సార్, అవకాశం లేకపోయింది. రాకపోతే ఫైన్ వేస్తాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే లోకల్ పైలట్ నేను. ఓకే, ఏంటి ఏం చేస్తారు? అయితే నేను అది బిజిఎంఎల్, తర్వాత అశోక్ లేలాండ్, ఎల్ఎండి, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి సార్ నాలుగు. ఇవి లాంగ్ టర్మ్ కొంచెం. ఓకే, అవి చెప్తాము. మీరు ఏం చేస్తారన్నారు, మీ మీ ఉద్యోగం ఏంటి? పైలటా? లోకో పైలట్. లోకో పైలట్ రైల్వేస్. ఓ, లోకో ప్రాజెక్ట్. ఓకే ఓకే అండి. లోకో పైలట్ సార్, పైలట్. ఓహో, డ్రైవర్. డ్రైవర్ డ్రైవర్. ఓకే ఓకే. సో లోకో లోకో పైలట్. లోకో పైలట్ సార్. గుడ్ గుడ్ గుడ్. సో బాగుందా ఉద్యోగం? బ్రహ్మాండంగా ఉంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. బిఎంఎల్, అశోక్ లేలాండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటి షేర్లు అన్ని కొన్నారు. సో పర్వాలేదండి, మీరు బిఎంఎల్ కొద్దిగా గ్రోత్ పరంగా లగడలా ఉన్నా కూడా లాస్ట్ టూ క్వార్టర్స్ నుంచి అయితే పిక్ అవుతూ వస్తుందండి. మనకి మంచి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేశారు లాస్ట్ క్వార్టర్ లో కూడా. టాప్ లైన్ గ్రోత్ కూడా ఆల్మోస్ట్ 50% చూపించారు, బాటమ్ లైన్ అయితే ఆల్మోస్ట్ లైక్ మల్టిపుల్ అయింది. సో లాంగ్ టర్మ్ అంటున్నారు, డెఫినెట్ గా ఉంచుకోవచ్చు అండి. అశోక్ లేలాండ్ అయితే ఇట్స్ డెఫినెట్ బై అండి, మీ దగ్గర ఉందన్నారు. మీరు ఐ వుడ్ సజెస్ట్ వాల్యుయేషన్ కి కొద్దిగా ఏమంటారు, వాల్యుయేషన్ గురించి పట్టించుకోకుండా హోల్డ్ ఆన్ టు దట్ స్టాక్ ఫర్ నెక్స్ట్ 4 ఇయర్స్ అండి. ఐ థింక్ అది దట్ మే బి అ బిగర్ మల్టీ వ్యాగర్ అని చెప్తాను. సో కమర్షియల్ వెహికల్ సేల్స్ చాలా పెరిగిపోతున్నాయి, ఆల్మోస్ట్ వాళ్ళ ఫైనాన్స్ ఎన్బిఎఫ్సీ ఆమ్ ఏదైతే ఉందో అది కూడా లిస్టింగ్ వస్తుంది. కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అండి. అండ్ అదేవిధంగా హెవీ వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూసుకున్నా కూడా మంచి వాల్యూ అన్లాకింగ్ జరుగుతుందండి. సో వాల్యుయేషన్ పట్టించుకోకుండా నెక్స్ట్ 4 ఇయర్స్ వరకు యూ స్టిక్ ఆన్ టు దట్ స్టాక్ అండి. పడ్డా కూడా యూ స్టిక్ ఆన్ టు దట్ స్టాక్, ఐ థింక్ దట్ విల్ బి అ మల్టీ వ్యాగర్. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కొద్దిగా ప్రెషర్ ఉన్నా మంచి వోల్టైల్ స్టాక్ అండి ఇది. కాకపోతే ఏంటంటే ఉన్న వాటిలో ఐ థింక్ ఇట్స్ అ బెటర్ స్టాక్. మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కొద్దిగా నెగిటివిటీ ఉన్నా కూడా ఆ సెక్టర్ లో, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సెక్టర్ లో కొద్దిగా పర్వాలేదండి. సో ఐ వుడ్ సజెస్ట్ ఆల్రెడీ ఉందంటారు కాబట్టి ఆవరేజ్ లాంటిది ఏం చేయకుండా ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తానండి. తర్వాత ధను లక్ష్మి మెయిల్ పంపించారు, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఇవాళ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, సో ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఎటువంటి లెవెల్స్ గమనించాలి?
బ్యాంక్ నిఫ్టీ పరంగా ఈ రోజు కొంచెం మళ్ళీ గ్యాప్ అప్ వస్తుందండి. అయితే వచ్చినాక అక్కడ ఎంత సస్టైన్ అవుతుంది అని చెప్పడం కష్టం, ఎందుకంటే ఈ రోజు ఎక్స్పైరీ ఉంది మీరే మీకు తెలిసిందే. ఏదైనా కూడా ఇది ఒక వీక్ నుంచి స్ట్రాంగ్ దాంట్లోకి అంటే ఎన్ని రోజులు కొంచెం వీక్ ఉందండి, అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తుంది కాబట్టి ఇందులో కూడా షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం ఉంది. 26,820-26,840 పైన సస్టైన్ కాగలిగితే సెకండ్ హాఫ్ లో కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు మీరు ఒక లేకపోతే ఒక పని చేయండి, రెండు కూడా తీసుకోవచ్చు అండి. 26,800 పుట్స్, 26,900 కాల్స్, రెండు కూడా తీసుకుంటే మీకు ఎటుపోయినా కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు అండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి ప్రసాద్. హలో, హలో, అడగండి ప్రసాద్. గుడ్ మార్నింగ్ సార్, నాకే ప్రవీణ్ అండి. ప్రవీణ్, సారీ, అడగండి. సార్ ఇది ద్వారకేష్ షుగర్ కొన్నాను సార్, ఒక 7 షేర్స్ కొన్నాను, 36.5 లీటర్ కొన్నానండి. అది ఇప్పుడు 17 లీటర్ ట్రేడ్ అవుతుంది, అది ఎగ్జిట్ అవ్వమంటారా, వెయిట్ చేయమంటారా, 1 ఇయర్ అట్లాగా, ఏంటి అడ్వైజ్ అని చెప్పి. ద్వారకేష్ షుగర్స్, ద్వారకేష్ షుగర్, షుగర్ కంపెనీస్ లో బాగా వీక్ అయిన స్టాక్ అండి. మిగతా స్టాక్స్ కొంచెం ఈ మధ్య పెరిగాయి, బట్ ఇది మాత్రం ఏమాత్రం పెరగలేదండి. కాబట్టి మీరు 30 రూపీస్ లో తీసుకున్నారు, మళ్ళీ సైకిల్ అనేది చేంజ్ కావాలి, అప్పుడే ఈ స్టాక్స్ అనేవి పెరుగుతాయండి. పెద్ద అంత గొప్ప స్టాక్ అయితే కాదు కాబట్టి మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. అయితే ఈ లెవెల్ ఎగ్జిట్ కావడం అనేది అంటే 52 వీక్ లోలో ఉంది, ఒక చిన్న ర్యాలీ అంటే ఇప్పుడు షుగర్ స్టాక్స్ కూడా కొంచెం పెరుగుతున్నాయండి. కాబట్టి చిన్న ర్యాలీ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కావడం బెటర్. ఈఐడి ప్యారి లాంటివి అటువంటి స్టాక్స్ లో మీరు ఉంటే ఎప్పుడు కూడా షుగర్ కంపెనీస్, ఈవెన్ ఏడి పేరు మేము చూస్తే మిగతా అన్ని స్టాక్స్ పడలేదండి. కాబట్టి అటువంటి స్టాక్స్ లో మీరు లాంగ్ టర్మ్ ఉండొచ్చు, ఇది మాత్రం ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత రామసూపరాజు లైన్ లో ఉన్నారు, హలో. ఏమండి సార్? సార్ కడప జిల్లా నుంచి అండి. అదే అండి రామసూపరాజు సార్, నేను వెంకీస్ తీసుకున్నానండి, 3,200 యావరేజ్ లో ఒక 24 షేర్స్. ఓకే, వెంకీస్ 3,200 కొన్నారు. సో ఆల్రెడీ పొజిషన్ ఉందంటున్నారండి, నాట్ ఎ గుడ్ టైమ్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 8 to 12 months అనేది నా ఒపీనియన్ అండి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ పొజిషన్ ఉందంటున్నారు కాబట్టి యావరేజ్ లాంటిది చేయకుండా మేబీ యూ మే రన్ ద పొజిషన్ అండి. ఎందుకంటే 2,300 లో ట్రేడ్ అవుతుంది, మీరు కొద్దిగా ఆల్మోస్ట్ 3,500 ఆ టైప్ లో తీసుకున్నట్టున్నారు. సో ఐ వుడెంట్ సీ ఎనీథింగ్ గ్రేట్ ఇన్ ద కంపెనీ ఫర్ నెక్స్ట్ 2 quarters అండి. నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూడండి. సో సీ దర్ ఇస్ అ కైండ్ ఆఫ్ అ మూమెంటం, ఏదైనా ర్యాలీ వస్తే ఐ థింక్ యూ షుడ్ స్విచ్ యువర్ కంపెనీ అనేది నా ఒపీనియన్ అండి. చాలా హై ప్రైస్ లో కొన్నారండి, బహుశా బుల్ రన్ నడుస్తున్న సమయంలో కొన్నట్టున్నారు. మీ ప్రైస్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనపడలేదండి. తర్వాత మచిలీపట్నం నుంచి నాగబాబు మెయిల్ పంపించారు, మహానగర్ గ్యాస్ 14% లాస్ లో ఉన్నారు, ఇంకా కొనొచ్చా లాంగ్ టర్మ్ కోసం? అంటే మహానగర్ గ్యాస్ పరంగా ఇది ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనేనండి. అయితే ఈ మధ్య అంటే ఇన్ని రోజులు ఇది అసలు కరెక్షన్ లేకుండా మనకి ఒక 4-5 నెలల క్రితం వరకు పెరిగిన స్టాక్, అయితే ఒక 5-6 నెలల నుంచి మనకి నుంచి ఒక కరెక్షన్ స్టార్ట్ అయింది, అది కంటిన్యూగా పడుతూ వస్తుందండి. మీరు ఆల్రెడీ 14% లాస్ లో ఉన్నారు కాబట్టి మీరు యావరేజ్ కూడా చేసుకోండి. అయితే మీకు ఇమీడియట్ గా బాగా బౌన్స్ అయ్యి ఇంతకు ముందులాగా పెరుగుతుందని చెప్పలేమండి. ఇన్వెస్ట్మెంట్ స్టాక్ దీనికి కూడా మీకు టైం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, 1-1.5 ఇయర్ టైం ఇస్తే మళ్ళీ మీకు బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకుని ఇంకో కొంత కరెక్షన్స్ లో మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. వినకోట సుబ్బారావు మీరు పంపించారు, టీసీఎస్ ఫ్యూచర్స్ 26 జూలై ట్యూస్డే అదే సెల్ చేశారు, బహుశా ఈ సిరీస్ సంబంధించిన ఫ్యూచర్స్ ఏ ప్రైస్ లో అనేది మీరు రాయలేదండి. సో బాగా పెరిగింది, ఏం చేయాలి, లాస్ బుక్ చేయాలా? ఇక్కడ ఇది బాగా మీరు అన్నట్టుగా నిన్నటి రోజే బాగా అంటే రిజల్ట్ తర్వాత మార్నింగ్ కొంచెం 2-3% గ్యాప్ అప్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకా పెరిగిందండి. మిగతా స్టాక్స్ మాత్రం హై నుంచి కరెక్ట్ అయినాయి. అయితే ఇందులో ఈ రోజు రేపట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంచెం రావచ్చు అండి. బట్ మిగతా ఐటీ కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా స్ట్రాంగ్ ఉంది, అటు ఇన్ఫోసిస్ కానీ అటు టెక్ మహీంద్రాతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి ఒక డిప్ వచ్చినప్పుడు మీరు ప్రస్తుతానికి మీరు ఎక్కడ కొన్నారో, ఎక్కడ షార్ట్ చేశారో, ఎక్కడ కొన్నారో షార్ట్ చేశారో తెలియదండి. బట్ ఏదైనా కూడా ప్రస్తుతానికి 1980 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉండొచ్చు, ఒక డిప్ వచ్చినప్పుడు 1922-1945 దాకా రావచ్చు, వచ్చినప్పుడు క్లోజ్ చేయడం బెటర్ అండి. తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి విజయలక్ష్మి. హలో, హలో, అడగండి విజయలక్ష్మి. నమస్కారం అండి. నమస్తే, కర్ణాటక బ్యాంక్ తీసుకున్నామండి, ఇంకా సౌత్ ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి, తర్వాత రిలయన్స్ క్యాపిటల్. సౌత్ ఇండియన్ బ్యాంక్ ను రిలయన్స్ క్యాపిటల్ తీసేద్దాం అనుకుంటున్నాము, మీ ఐడియా ఏంటి? కర్ణాటక బ్యాంక్ ఏ రేట్లో కొన్నారు, ఇవాళ రిజల్ట్ ఉంది తెలుసు కదా? అవునండి, అది తర్వాత ఏ ప్రైస్ లో కొన్నారు కర్ణాటక బ్యాంక్? కర్ణాటక బ్యాంక్, ఓకే ఓకే. ఎనీవే సౌత్ ఇండియన్ బ్యాంక్, రిలయన్స్ క్యాపిటల్ లాభంలో ఉన్నారా నష్టంలో ఉన్నారండి?
కర్ణాటక బ్యాంక్ లాభంలో ఉన్నాం కానీ సౌత్ ఇండియన్ బ్యాంక్ రిలయన్స్ క్యాపిటల్ కొంచెం ఇదిగా ఉంది. ఓకే ఓకే, సో వీటిలో లాస్ట్ బుక్ చేసి వేరే స్టాక్ షిఫ్ట్ కావచ్చు. నాట్ ఏ గుడ్ స్టాక్ అండి సౌత్ ఇండియన్ బ్యాంక్ అయితే. నిజం చెప్పాలంటే ఆ సెక్టర్ లో వీళ్ళకి కొద్దిగా ఏంటంటే ఆ హోమ్ స్టేట్ అడ్వాంటేజ్ ఉంటుందండి, కేరళ బేస్డ్ బ్యాంక్ అండి ఇది. సో ఐ డోంట్ థింక్ దే ఆర్ రీపింగ్ ఇట్ కంప్లీట్లీ అండి, బెనిఫిట్ అయితే డెఫినెట్ గా రీప్ చేయట్లేదు. మీ డెసిషన్ మంచిదేనండి, ఐ థింక్ యూ షుడ్ స్విచ్ ద బ్యాంక్ అండి అక్కడ నుంచి అయితే. కాకపోతే ఈ ప్రైస్ లో అనేది కొద్దిగా ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు 52 week లో లో ఉందండి ఇప్పుడు 22 లో. ఐ డోంట్ థింక్ అంత లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మీ ప్రైస్ రాకపోయినా కూడా ఐ థింక్ డీసెంట్ గా ఇక్కడ నుంచి అయితే ర్యాలీ వస్తుందండి. ఒకసారి కొద్దిగా రిజల్ట్స్ కోసం వెయిట్ చేయమని చెప్తానండి. అండ్ కర్ణాటక బ్యాంక్ లో ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ ద పొజిషన్ అండి, కొద్దిగా స్ట్రాంగ్ గానే కనబడుతుంది. అండ్ లాంగ్ టర్మ్ లో మాత్రం బాగానే ఉంటుంది అనేది నా ఒపీనియన్ అండి. కాకపోతే మీ టైమ్ హారైజన్ అయితే ఒకవేళ తక్కువగా ఉంటే మేబీ యూ షుడ్ కొద్దిగా పెంచుకోమని చెప్తానండి, 1.5 to 2 years. అండ్ రిలయన్స్ క్యాపిటల్ డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. సో సౌత్ ఇండియన్ బ్యాంక్, రిలయన్స్ క్యాపిటల్ వీటి నుంచి మేబీ you go to some other stronger financial services players like HDFC bank kani, Kotak bank lekapothe IndusInd, S bank. So vitlo nunchi oka stock me select chesukunna Prasad Hyderabad nunchi. Hello sir, good morning sir. Morning andi, adandi. Adi okrangi and PCS avaru sir. PCS okrangi konukuntara ippudu? Avaru konnam sir. Already konnara? సో జరగాల్సిన దారుణం జరిగిపోయింది, ఇంకేం చేస్తాం, బయటకు వచ్చేయండి. మంచి కంపెనీలు కావు పదే పదే చెప్పుకుంటుంది, వీటికి మళ్ళీ బోర్డు కట్టాల్సిన అవసరం లేదు కదా మంచివి కావని. లాస్ బుక్ చేయండి, లాస్లో ఉంటే కూడా లాస్ బుక్ చేసి మరీ బయటకు వచ్చేయండి. సాధ్యం త్వరగా ఇటువంటి బోధని వదిలించుకోవాలండి మనం. తర్వాత ఐడియా గురించి అడుగుతున్నారు రామకృష్ణ కుందేటి. ఐడియా షేర్స్ వడాఫోన్తో మెజ్ అవుతున్నాయి కదా, ఏం చేయాలి ఇప్పుడు, భవిష్యత్తు బాగుంటుందా? అంటే దీనికి పెద్దగా ఏమి అని అసలు ఈ మధ్య ఎటువంటి న్యూస్ కూడా పాజిటివ్ గా ఈ స్టాక్ పెరగడం అనేది కనపడలేదండి. 52 week లోస్ దగ్గరే ఓవర్ అవుతున్న స్టాక్ పెద్దగా ఈ స్టాక్ పెరిగే అవకాశాలు పెద్దగా లేవండి. ఆల్రెడీ మీకు ఇన్వెస్ట్ చేస్తుంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ, ఈవెన్ నిన్నటి రోజు కూడా మనకి 3% డౌన్ గా చూసాం. ఓవరాల్ గా ఈ స్టాక్ అనేది పెద్దగా అంటే ఇన్వెస్ట్మెంట్ గా స్టాక్ అయితే కాదు. కాబట్టి ఏంటంటే మీరు దగ్గర మీకు 1-2 rupees లాస్ లో వచ్చినా కూడా మీరు ఈ మధ్య కొనుంటే ఎగ్జిట్ కమ్మనే చెప్తానండి. మార్కెట్స్ ఓపెన్ అయ్యేలోగా మరొక చిన్న విరామం. ఫిబ్రవరి 1 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 1 తర్వాత మొట్టమొదటిసారిగా నిఫ్టీ 11,000 మార్కును మళ్లీ చూస్తోంది. అలాగే సెన్సెక్స్ కూడా రికార్డ్ హై దగ్గర ఓపెన్ అయింది, 36,457. సో సెన్సెక్స్ ఇది ఆల్ టైమ్ హై. సో ఒక మంచి పాజిటివ్ ఓపెనింగ్ ని మార్కెట్స్ ఇవాళ మనకు ఇస్తున్నాయి. సో ఈ పాజిటివ్ ఓపెనింగ్ కొనసాగుతుందా అన్నది చూడాలి. అలాగే మిడ్ క్యాప్స్ ఎలా పెర్ఫామ్ చేస్తాయి. సో అమాంగ్ ది లార్జ్ క్యాప్స్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ పాజిటివ్ ఓపెన్ అయింది, టీసీఎస్ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది, టెక్ మహీంద్రా, రిలయన్స్ రెండు కూడా పాజిటివ్ గా ఓపెన్ అయ్యాయి, ఎస్ బ్యాంక్ పాజిటివ్ గా ఓపెన్ అయింది, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కూడా పాజిటివ్ గా ఓపెన్ అయింది. సో 36,444 ఇంత ముందరి సెన్సెక్స్ రికార్డ్ హై, దాన్ని ఇవాళ క్రాస్ చేసి ప్రస్తుతం 36,461 దగ్గర 200 points లాభంతో ట్రేడ్ అవుతోంది. టీసీఎస్ లో స్వల్ప ప్రాఫిట్ బుకింగ్, నాట్ ఏ మేజర్ లాస్. సో చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తోంది. ఓఎన్జీసీ నెగిటివ్ గా ఓపెన్ అయింది, రిలయన్స్ ఆల్మోస్ట్ 1% లాభంతో ప్రారంభమైంది, నిఫ్టీ బ్యాంక్ కూడా 26,992 దిశగా వెళుతోంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ హ్యాస్ క్రియేటెడ్ 1 more రికార్డ్, $100 billion కంపెనీ అయింది ఇప్పుడు. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1048 ఈజ్ అనదర్ న్యూ హై ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. అలాగే రికార్డుల మూత కనిపిస్తుంది ఇవాళ మార్కెట్స్లో. సెన్సెక్స్ రికార్డ్ హై దగ్గర 36,450 దగ్గర 454 సమీపంలో ట్రేడ్ అవుతుంటే. అండ్ క్రూడ్ బాగా పడిపోవడం అనేది మార్కెట్స్ మార్నింగ్ కూడా మనం అనుకున్నాం, చాలా స్టాక్స్కి అది ఉత్సాహాన్ని ఇస్తుంది. జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇలాంటి ఏవియేషన్ కంపెనీస్ అన్ని కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా బహుశా లాభాలు ఉండొచ్చు. అండ్ దిస్ వన్ స్టాక్ మోర్పెన్ ల్యాబ్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది, అశోక్ లేలాండ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతోంది. అండ్ ఫిబ్రవరి 1 తర్వాత నిఫ్టీ మొదటిసారిగా మళ్ళీ 11,000 మార్క్ను అధిగమించి
ట్రేడ్ అవుతుంది. దిలీప్ బిల్డ్కాన్ 817 రూపీస్, 2.6% పెరిగింది దిలీప్ బిల్డ్కాన్. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్, ఉత్తేజభరితమైన ఓపెనింగ్ కనిపిస్తుంది మార్కెట్స్ లో. సైంట్ కొనాట శ్రీని రామగిరి, ఈ స్టాక్ 786, 500 షేర్లు కొన్నారు, లాంగ్ టర్మ్ కోసం ఉంచుకుంటారు. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఇవాళ రిజల్ట్తో మీకు సంబంధం లేదు. ఇవాళ రిజల్ట్ రాబోతుందండి. ఎస్ఈపి చేస్తారట 500, మరొక 500 ఎస్ఐపీనా, నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఎస్ఐపి చేద్దామని, ఎస్ఈపి చేద్దాం అనుకుంటున్నారు. ఎస్ఈపి అంటే సిస్టమాటిక్ ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ. ఎంట్రీ అన్నారా ఎగ్జిట్ అన్నారా మీరు? సిస్టమాటిక్ ఈక్విటీ ప్లాన్. ఓకే, సో ఎంట్రీ ఎగ్జిట్, ఎగ్జిట్ కూడా ఉంది. సిస్టమాటిక్ ఎగ్జిట్ అంటే నెల నెల కొన్ని షేర్లు అమ్ముకొని బయటపడటం కూడా. సో కాబట్టి మంచి కంపెనీ, రిజల్ట్ కూడా ఒకసారి చూడండి, బాగుంది అనుకుంటే కాన్ఫిడెంట్గా ఉంటే దెన్ డెఫినెట్లీ మీరు అంటున్న మరొక 500 షేర్లు కూడా కొనుక్కోండి. తర్వాత వెంకట్ రెడ్డి అడుగుతున్నారు, రిలయన్స్ అండ్ బిర్లా సన్ లైఫ్లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో లాస్ట్ 1 ఇయర్గా ఎస్ఐపి చేస్తున్నారట, కంటిన్యూ చేయొచ్చా? చేయండి, తప్పదు కదా, ఇంకా ఒకసారి దూరారు కదా. కాకపోతే యూ హ్యావ్ ఏ టైమ్ హొరైజన్ ఆఫ్ అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ అండి, అప్పుడు మాత్రం మీకు మంచి రిటర్న్స్ కనిపిస్తాయి. హెచ్సిఎల్ ఇన్ఫో కొన్నారు 65లో, కంటిన్యూ చేయొచ్చు అది. అండి హెచ్సిఎల్ ఇన్ఫో చాలా వీక్ ఉన్న స్టాక్ అండి. ఇంకా ఇది ఏంటంటే లాస్ట్లో ఉన్న కంపెనీ కాబట్టి ఇటువంటి స్టాక్స్లో మీరు అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు చేసేది ఏం లేదండి. ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కావడం, మధ్యలో ఒకసారి ఆపర్చునిటీ వచ్చిందండి ఒక టైం బుల్ మార్కెట్లో, బట్ మీరు ఇంకా ఎగ్జిట్ కాలేదు కాబట్టి ప్రస్తుతం ర్యాలీ ఉండి వెయిట్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కొనని చెప్తాను. తర్వాత ఇనమూరి శ్రీనివాసులు అడుగుతున్నారు, నెక్స్ట్ వర్క్ షాప్ ఎప్పుడు పెడతారు? పెడదామని ఉందండి, కాకపోతే హైదరాబాద్, బెంగళూరు ఇలా కొద్దిగా డైల్మాలో ఉన్నాం, మార్కెట్స్ అంత అనుకూలంగా లేవు కదా, హుషారు కనపడట్లేదు ఇన్వెస్టర్స్లో. సో ఇలా ఎక్కువ మంది అడిగితే తప్పకుండా ఎప్పుడప్పుడు హడావుడిగా పెట్టేస్తాం. తర్వాత బ్రిటానియా ఆర్ బాంబే బర్మా ట్రేడింగ్, ఈ రెండింటిలో ఏది బెటర్ స్టాక్ అని మంజు అడుగుతున్నారు. మీరు అంటే దట్ డిపెండ్స్ ఆన్ యూ అండి, మీ దగ్గర మీ ఏమంటారు మీ థాట్ ప్రాసెస్ లో డిపెండ్ అయి ఉంటుంది. మీరు కొద్దిగా సెటిల్డ్ గా వెళ్ళాలనుకుంటున్నారు బట్ ఓవర్ ద టైమ్ లైన్ లైక్ యూనో మేబీ 4-5 ఇయర్స్ అబౌట్ ద డౌన్ ద లైన్ అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ గో విత్ బ్రిటానియా అండి. రీటైల్ రంగంలో అయితే ఐ థింక్ మనకి ముఖేష్ అంబానీ గారు కూడా కామెంటరీ, వాళ్ళ ఏజియం లో ఇచ్చిన కామెంటరీ ఒకసారి కుదిరితే వినండి యూట్యూబ్ లో, రీటైల్ రంగం మీద చాలా పాజిటివ్ గా ఉన్నారండి. సో ఆల్మోస్ట్ మనకి రీటైల్ స్టాక్స్ కూడా లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే వీమార్ట్ దగ్గర నుంచి జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, జూబ్లెంట్ ఫుడ్స్ కానివ్వండి, రేమండ్స్ కానివ్వండి, మంచి మంచి ప్రాఫిట్ ఇచ్చాయండి స్టాక్స్ అని. సో ఇదేంటంటే ఇట్స్ అ కంటిన్యూస్ థీమ్. మీరు ఒకవేళ అలా కావాలంటే డెఫినెట్లీ బ్రిటానియా ఎస్ఐపీ మోడ్ లో వెళ్ళిపోవచ్చు అండి, కొద్ది కొద్దిగా షేర్లు కొనుక్కుంటూ, లేదు కొద్దిగా మనం షార్ట్ టర్మ్ లో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు అని అనుకుంటే, బట్ ఐ వుడ్ సజెస్ట్ గో విత్ బ్రిటానియా డౌన్ ద లైన్ అండి. మీరు ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ అనుకుంటే డెఫినెట్లీ బ్రిటానియా దగ్గరికి వెళ్ళిపోవచ్చు. తర్వాత ప్రకాష్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు, రామ్ ప్రసాద్ 164 దగ్గర కొన్నారు, అలాగే నరేష్ కుమార్ అయితే కొందాం అనుకుంటున్నారు ప్రకాష్ ఇండస్ట్రీస్, కొనుక్కోవచ్చా? బాగున్నాయి రిజల్ట్ మొన్న నిన్న అనౌన్స్ చేశారండి, మొన్న అనౌన్స్ చేశారు, బాగున్నాయండి రిజల్ట్, బాగున్నాయి, మంచి కంపెనీనే. అయితే రీసెంట్ గా మనకి 250 నుంచి 267 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్ ఇక్కడ ఆగొచ్చు అండి స్టాక్. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి, కొత్తగా కొనాలనుకుంటే కూడా మీరు కొనుక్కోమని చెప్తాను. ఆగ్రోటెక్ ఫుడ్స్, జిఎం బ్రవరీస్, అలాగే ఐడీబీఐ బ్యాంక్, ఈ మూడు కొంటారట లక్ష్మీనారాయణ, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఐడీబీఐ బ్యాంక్ అయితే నథింగ్ అండి, నథింగ్ ఇన్ ద బ్యాంక్ అపార్ట్ ఫ్రమ్ న్యూస్. ఇప్పుడు ఎల్ఐసి ఇదంతా న్యూస్, ఎవరో ఒకరు టేక్ ఓవర్, సంబడి విల్ టేక్ ఓవర్ డెఫినెట్లీ, గవర్నమెంట్ అయితే డెఫినెట్ గా డైవర్స్ చేస్తుందండి. సో ఆ బేస్డ్ ర్యాలీస్ తప్ప దాంట్లో కంపెనీ, ఐ మీన్ బ్యాంక్ స్పెసిఫిక్ అయితే దర్ ఇస్ నథింగ్ ఇన్ ద బ్యాంక్ అండి. దేర్ నాట్, వాళ్ళు రిలింగ్ కూడా కొత్తగా ఏం చేయట్లేదు. సో డెఫినెట్లీ నో అని చెప్తారండి. ఇంత స్పెక్యులేటివ్ స్టాక్స్ అయితే ఐ వుడెంట్ సజెస్ట్ అండి, దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. మీరు ఒకవేళ పబ్లిక్ సెక్టర్ లోనే ఉండాలనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ ప్లేన్ అనుకుంటే ఎస్బీఐ వైపు డెఫినెట్ గా చూడమని చెప్తాను, వాల్యూ స్టాక్ కింద. లేదు ప్రైవేట్ బ్యాంక్స్ అయినా ఓకే అంటే ఆర్బీఎల్ బ్యాంక్ చాలా బాగా కనబడుతుంది, ట్రై చేయొచ్చు. అండ్ అగ్రోటెక్ ఫుడ్స్ అని చెప్పారండి, 670 చిన్న కంపెనీ అండి, ఆల్మోస్ట్ ఒక 600 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండి అంతే. సో డెట్ ఫ్రీ నెంబర్స్ బాగానే ఉంటాయండి, కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా కొద్దిగా కన్స్ట్రైన్ అని చెప్తానండి, పెద్దగా గ్రోత్ ఏమి ఇవ్వట్లా మనకి. ఆర్ఓఎల్ కానివ్వండి, కొద్దిగా మార్జిన్స్ చూసుకుంటే కొద్దిగా తక్కువగా కనబడుతున్నాయి. నా సజెషన్ ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తానండి. తర్వాత తొర్లపాటి శ్రీకాంత్, లారస్ ల్యాబ్స్ ఐపీఓ టైం నుంచి హోల్డ్ చేస్తున్నారు, నో మూమెంట్ ఇన్ మిడ్ క్యాప్ ర్యాలీ ఆర్ ఫార్మా, ఎందుకనో ఈ స్టాక్ పెర్ఫామ్ చేయట్లేదండి బాగా లగాడ్గా చెప్పుకోవచ్చు. అండర్ పెర్ఫామ్ చేస్తుంది ఫార్మా ప్యాక్లోనే, అండ్ మధ్యలో కొద్దిగా హైప్ వచ్చింది ఎందుకో, ఈ కంపెనీ ఏదో చాలా పెద్దగా పెరగబోతుంది, 1000 రూపాయలు కాబోతుందని
చాలా మంది ఎక్కువ మంది కొన్నారు 600 రూపీస్ ఆ సమీపంలో, పర్ఫామ్ చేయట్లేదు. కొద్ది రోజులు పేషెంట్గా వెయిట్ చేయండి, ఓపిక పట్టండి. నెక్స్ట్ ర్యాలీలో ఒకసారి మళ్ళీ కంపెనీ పెర్ఫార్మెన్స్ కూడా, క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చూడండి, అప్పుడు దెన్ టేక్ ఏ కాల్. తర్వాత పిఎస్పి ప్రాజెక్ట్స్ కొనుక్కుంటారట ఉదయ్, ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా? పిఎస్పి చిన్న కంపెనీ అండి, కన్స్ట్రక్షన్స్ లో ఉంటారు వీళ్ళు, కాకపోతే ఏంటంటే కొద్దిగా ఫోకస్డ్ ప్రాజెక్ట్స్ అయితే డెఫినెట్ గా చేస్తారండి, కాకపోతే ఎక్స్పెన్సివ్ గా కనబడుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. రిజల్ట్స్ బాగానే ఇచ్చారండి లాస్ట్ క్వార్టర్ వరకు, ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి మేబీ యూ కెన్ టేక్ ఏ కాల్. చిన్న కంపెనీ బాగానే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తున్నారు, ఫోకస్డ్ గా ఉందండి, కాకపోతే ఈ రిజల్ట్స్ చూసి యూ మే టేక్ అన్ యాక్షన్ అండి. సో చిన్న కొద్ది వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది, అదొక దృష్టిలో పెట్టుకోవాలి. మనకు ఆరోజులు చూస్తే బాగానే కనబడుతుందండి, మార్జిన్స్ కూడా హెల్దీగానే కనబడుతున్నాయి. సో వెయిట్ ఫర్ రిజల్ట్స్ అండ్ దెన్ టేక్ అన్ యాక్షన్. ప్రశాంత్ అడుగుతున్నారు, ఇగరషి 20% లాస్ ఉన్నారు, గ్లెన్మార్క్ 25% లాస్ ఉన్నారు, ఎవరేజ్ చేసుకోవచ్చా? అలాగే రిలాక్సో 30% ప్రాఫిట్ లో ఉన్నారు, అమేస్ చేయొచ్చా? గ్లెన్మార్క్ మీరు యావరేజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడే మనకి ఫార్మా స్టాక్స్ లో మనకి అప్ట్రెండ్ స్టార్ట్ అయింది. అయితే ఇది కూడా ఏంటంటే బాగా ఈ మధ్య బాగా పడిన స్టాక్, ఇప్పుడే అప్ట్రెండ్కి వచ్చింది. దీంట్లో కూడా రిజల్ట్ ప్రాబ్లం ఉందండి, రిజల్ట్ అంత బాగా లేవు. బట్ ఓవరాల్ గా డెర్మటాలజీలో చాలా స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు. మీరు హోల్డ్ చేసుకో, ఐ మీన్ హోల్డ్ చేయండి, కొత్తగా కొనాలనుకుంటే మీరు ఇంకా ఫర్దర్ కూడా కొనుక్కోమని చెప్తాను. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ లో మించి పెద్దగా పడడానికి అవకాశం అయితే ఈ స్టాక్ లో కనపడలేదు, బాగా కన్సాలిడేషన్ లో ఉంది కాబట్టి యావరేజ్ చేసుకోమని చెప్తాను. ఓకే, సో బ్రెంట్ క్రూడ్ ఎఫెక్ట్ అనేది మనకు మార్కెట్స్ మీద ఇవాళ ట్రేడ్ లో కనిపిస్తుంది. సో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ చూస్తున్నాం, 224 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది, 65 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సో పాజిటివ్ ఓపెనింగ్, లెట్ సి ఈ ఓపెనింగ్ నిలబడుతుందా, ఇంకా బలం పుంజుకుంటుందా, లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అన్నది చూడాలి. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ లో, కీప్ వాచింగ్ టీవీ 5.